బాగా జరిగిందమ్మా, ప్రశాంతంగా జరిగింది. కాశీకి వస్తే తెలుగుదేశం పోళ్ళు 4-5 దొంగ ఓట్లు వేస్తున్నా సరే మేము చూసి చూడనట్టుగా వదిలిపెట్టాము, ఎందుకంటే గెలిచేది మేమే కాబట్టి. మాకేం ఎఫెక్ట్ ఉండదమ్మా, ఏదో 4-5 వేసినంత మాత్రం వాళ్ళు గెలుస్తారని మాకు పెద్దగా అనిపించలేదు. ఏం లేదండి, అది భయం, మేము గెలవేమన్నారు భయం తీసుకున్నారు, తీసుకొని లేని మేము కూడా వదిలిపెట్టాం అంతే. మాకు ఇక్కడ ఏమి లేదండి, అంతా బాగానే ఉండం, ఏమి ఇబ్బంది పడలేదండి. వైఎస్ఆర్ ఏంటండి, ఇంకే గవర్నమెంట్ ఏందండి, వస్తారేందండి, డెఫినెట్గా వస్తుందమ్మా, ఇప్పుడే కాదు 30 సంవత్సరాలని మేము ముందుగానే చెప్పాం కదా, అంతే 30 సంవత్సరాలు వచ్చింది, అంత సమస్య లేదు. ఇంకేంది చంద్రబాబు, అసలు ఆయన మాట ఇంక లేదమ్మా, ఎక్కడ లేదు, ఇంక లేదు అబ్బే అమ్మా. ఇదిగో చూడు, నేను ఒక మాట చెబుతా, ఈయన మేము 100 చెబితే 100 చేస్తాం, 100లో ఎంతోకంత తగ్గి 1-4 తగ్గినా సరే చేస్తాం. వాడు 100 చెప్పి 4 కూడా చేయలేదుగా. ఆడపిల్లల్ని డోక్రా మహిళల్ని మరి గుర్రాలతో దొక్కిచ్చాడు, ఇవన్నీ మరి జనం మరి మర్చిపోయారా, చెప్పమ్మ ఎట్టేస్తారు, ఏరు కదా. ఇప్పుడు మేము ఇస్తానన్నాం, అమ్మఒడి ఇచ్చాం, అన్నీ ఇస్తున్నాం, ఆటోల వాళ్ళకి, చెప్పులు కుట్టే వాళ్ళకి, వాళ్ళకి వీళ్ళకి అన్నీ మేము పథకాలు అన్నీ ఇస్తున్నాం. అయినా సరే మేము 2.5 సంవత్సరాలు మా జగన్మోహన్ రెడ్డి కరోనా మూమెంట్లో అదే ఏ చంద్రబాబు లేకపోతే ఇంకొకడు ఇంకొకడు అయితే అసలు వాళ్ళు ఉండారమ్మా ఆంధ్రాలో, ఎవరిని వచ్చి పలకరించాడా, అసలు సొంత అన్నదమ్ముళ్ళనే వెళ్ళి కలిసి పలకరించుకున్నారా కరోనా వచ్చిన వాళ్ళని. వీళ్ళు ఆ రోజున అడగబోయారు, ఇవాళ వచ్చి మేము ఏందో చేస్తాం, ఏంది నువ్వు చేసేది, ఏందమ్మా నువ్వు చేసేది, చేస్తున్నాడుగా ఒక పక్క నుంచి చేస్తున్నాడుగా, మరి ఆయన చేసేది ఏంది మధ్యలో వచ్చి. అందుకనే మేము జగన్మోహన్ రెడ్డి గెలుస్తాం. ఎవరు నమ్మరమ్మా, ఎవరో కాదు మీ వీడియో మిత్రులు నమ్ముతారా చెప్పండి అమ్మా, మిమ్మల్ని కూడా ఎన్నో అంటాడుగా. అది ఇప్పుడు ఆయనది పని అయిపోయిందమ్మా, ఏదో ఒకసారి లాస్ట్ ఫైనల్గా ముఖ్యమంత్రి రావాలని కోరిక, ఏదైనా చేయగలుగుతున్నాడు, ఏదన్నా చేస్తున్నాడు, ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చేసి పెడుతున్నాడు మా మీద. అసలు ఎంత 100 మందిరా మేము ఒక్కడి మీద అమ్మా, ఈ ధర్మమేనా, మీ వీడియో మిత్రులు చెప్పండి. మాకు అసలు ఏమీ ఎఫెక్ట్ లేదమ్మా, వచ్చేది జగన్మోహన్ రెడ్డి డెఫినెట్గా వేసామమ్మా. ఇదిగోమ్మా జయ జగన్. చెప్పండి, ఎలక్షన్స్ కదా, సో ఈసారి ఎలా జరిగినాయి? బాగా జరిగిందమ్మా. లేవు జరగలేదు. సో మీ ఒపీనియన్ ప్రకారం అయితే ఈసారి ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందంటారు, మీ అభిప్రాయం ప్రకారం ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందంటారు? అంటే వాళ్ళు చేశాడు అన్ని అన్ని పథకాలు చేశాడు, చేయింది అది, అన్ని చేశాడు, ఇల్లు ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు, పింఛన్ ఇచ్చాడు, బూతు మాటలు వచ్చాయి నాకు. ఇంకా బాబు నాకేం చేయాల, జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కబడి చేస్తావు. బాబు ఎవరు బాబు, అన్ని అన్ని పక్కా పక్కా జగన్ గారు ఏం చేయదు. సింహం పోతుంటే జగన్ గారు పదులు అవుతాయి, సింహం పోతుంటే పదులు అవుతాయి. మాకూడదు, మాకు తగలదు, మా ఓట్లు మాకుండి ఉన్నారు, మాకు మా ఆ ముగ్గురు వల్ల మాకు ఏ ఇబ్బంది లేదు. సంతోషం అమ్మా, హాయిగా ముద్ద తిని పనుకుంటాం, ఇలా హాయిగా జగన్మోహన్ రెడ్డి గారికి కింగ్, ఆయనకి ఎవరు ముగ్గురు కాదు 4 కల మనం ఏమవు అవ్వదు. జగన్ అవదు. నా పేరు అమీర్. ఓటు జగన్ కే వేసాను. నాకు అమ్మ ఓటు అందింది, విద్యాదీవెన అందింది, నాకు అన్ని పథకాలు వచ్చినాయి కాబట్టి నేను జగన్ కే వేసా ఓటు. నా ఫస్ట్ ఓటు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. పక్కా గెలుస్తారు.
అంటే అందరికి అన్ని పథకాలు అందినాయి, మంచి చేశారు కాబట్టి వస్తారు. మరి చేసేవాళ్ళు అయితే పోయిన 14 సంవత్సరాలు చేయాలి కదా, మరి ఇప్పుడు ఇంకేం చేస్తారు? ఇంకా చేసే ఛాన్స్ అయితే ఏమి లేదు. ఆహా, ఇంకా టీడీపీ వాళ్ళు వైసీపీకి ఓటేస్తున్నారు ఈ రోజుల్లో, ఎందుకంటే వాళ్ళకు కూడా పథకాలు అందినాయి. డిస్టర్బెన్సెస్ అయితే ఏం లేవు, అన్ని బాగానే జరిగింది. ఇబ్బందులు అయితే ఏం అంటే కొన్ని అంటే కొన్ని బూత్స్ లో అలా చేశారు, ఇక్కడైతే డిస్టర్బెన్స్ అయితే ఏం లేదు, బాగానే జరిగింది. బాగానే జరిగింది, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేసినందుకు తప్పనిసరిగా ఆయనే గెలుస్తారు, పక్కా గెలుస్తారు. ప్రో సన్నీ, నా పేరు సన్నీ అండి. ఎలక్షన్ వేసాం మేడం, ఓటు అదిగోండి. డిస్టర్బెన్స్ అయితే మా వార్డులో అయితే డిస్టర్బెన్సెస్ లో ఏం డిస్టర్బెన్సెస్ జరగలేదు మేడం, అందరికి అవైలబుల్ గానే ఉన్నాయి మేడం. రిగ్గింగ్ ఏం జరగలేదు మా వార్డులో అయితే, ఏం రిగ్గింగ్ జరగలేదు. ఇక్కడ పక్కనే మేడం, ఇది అసలు ఇదే మా కాన్స్టిట్యూన్సీ. బాగానే జరిగింది మేడం, వైసీపీ గవర్నమెంట్ అసే బాగుంటుంది మేడం, పక్కా వైసీపీ గవర్నమెంట్ వస్తుంది. పేద ప్రజలు బాగుపడ్డారు కదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, పేదలందరూ జగన్మోహన్ రెడ్డి గారికి కుదారు. జరిగింది, చాలా మేలు జరిగింది మేడం. ఎవరు చెప్పండి, ఎవరు చెప్పండి మేలు జరగడం వల్ల, ఎవరు చెప్పండి ఒకళ్ళు చెప్పేయండి. నాకు జరిగింది, నేను మాకు మేలు జరిగింది, నేను ఓటు వేసాను జగన్మోహన్ రెడ్డి గారికి, వచ్చింది మాకు మా మేలు జరిగింది, మాకు ఇళ్ల స్థలం వచ్చింది, మా అమ్మకి ఆసరా వచ్చింది, చేదోడు వచ్చింది, మా అమ్మకి పింఛన్ వస్తుంది, ఇంకేం కావాలి, అన్ని బాగానే. మేము లబ్ధి పొందాం మేడం, జగన్మోహన్ రెడ్డి గారికి వేసాం మేము, ఏ ప్రాబ్లం లేదు. మళ్ళీ వచ్చేది కూడా జగన్మోహన్ రెడ్డి గారే, మళ్ళీ వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారే. 175కి 150 స్థానాల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు. ఎన్ని వంద మంది వచ్చినా కానీ పులి సింహం సింగిల్ గా వస్తాయి. అది టాపు జరిగింది, జగన్ వస్తే బాగుంటది. పేదవాళ్ళకి సంక్షేమ పథకాలు ఇచ్చాడు, స్కూళ్ళు కట్టాడు, హాస్పిటల్ కట్టించాడు. లాస్ట్ ఇయర్ ఆయన ఇచ్చిన హామీలు ఆయన ఏం చేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి చెప్పకుండా కూడా కొన్ని పనులు చేశాడు. అది సంక్షేమం కదా, 12 హాస్పిటల్ కట్టించాడు కరెక్టేనా, మీకు కూడా తెలుసు కదా. మరి ఇంకేంది, దాంట్లో భవిష్యత్తు ఎంతమంది ఉద్యోగాలు పొందుతారు, ఇవ్వలేదు అంటున్నారు, అది అభివృద్ధి కదా. స్కూళ్ళు బాగా చేయటం అభివృద్ధి కదా, కాదా? పాతగోళ్ళక చూపిస్తారండి, దీంట్లోనే ఉన్నాయి, దీంట్లోనే ఉంది, చూపిస్తారండి స్కూల్లో. వాళ్ళు బ్యాడ్ రూమర్ చేస్తారు తేకుండా. ఇప్పుడు 100 రకాలు ప్రయత్నాలు చేశారు గెలవాలి అని, గెలవరు. ఎన్ని ప్రయత్నాలు చేసి గెలిచేది లేదు. యువతల పనితనం ఉంది, అవతల లేదు. ఇవన్నీ ఏంటంటే హైదరాబాద్లో ఉండి ఎలక్షన్ అప్పుడు వచ్చి మాకేయండి మాకేయండి అంటే ఎలా వేస్తారు? ఆంధ్ర ప్రజలు అంతవరకు లాగా చాలా తెలియగలాలి, ఇప్పుడు తెలివి మీరిపోయారు, పాత రోజుల్లో కాదు. పాత అంతే ప్రజలు అదవరకు ఇదిగోండి, ఓట్ ఫర్ జగన్. గొడవ లేదు, ప్రశాంతంగా జరిగింది పోలింగ్, ఏ గొడవ లేవు. 2 పార్టీలు బాగానే చేసుకున్నారు, 2 పార్టీలు బాగానే ఓట్లు వేసుకున్నారు, బాగానే జరిగింది. సంక్షేమ పథకాలు అన్నీ బాగానే ఇస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారు. ఏదన్నా 1% ఆయన కొత్త పథకాలు పెట్టాడని 10 మంది బావచ్చు, అంతేగాని ఈయన ఇస్తున్నాడు కదా రెగ్యులర్గా ఇస్తాడు ఈ ప్రభుత్వానికి అయితే నమ్మకం జనాల్లో ఉంది. గ్యారంటీగా వస్తాడు, ఎందుకంటే ఎవరికి అందరికి పథకాలు అన్నీ బాగానే అందిస్తున్నాడు కాబట్టి మళ్ళీ ఆయనకే ఓట్లేద్దామని అందరం అదే ఉన్నారు. 3 పార్టీలు గెలిచినా 30 పార్టీలు గెలిచినా వాళ్ళు ఎప్పుడు ఏమి ఇవ్వలేదు జనాలకి. ఈయన 5 సంవత్సరాల నుంచి నష్టమో కష్టమో ఇచ్చుకుంటూనే వస్తున్నాడు, అందుకని ఆయనే నమ్ముతున్నారు జనాలు. అది వేసాం, నా స్లిప్ కూడా జేబులోనే ఉంది. జగన్ గారు గవర్నమెంట్ వచ్చి సంక్షేమ పథకాలు ఏవి ఆగిపోకుండా పోయినసారి ఎలాగొచ్చినాయో
అదే విధంగా వస్తాయి. అంత ప్రశాంతంగా జరిగింది, ఏ ఇబ్బంది లేదు. జగన్ గవర్నమెంటే. బాగా జరిగిందమ్మా పోలింగ్, బాగా జరిగింది. అసలు ఏమి లేవమ్మా, వినియోగించుకున్నానమ్మా. జగన్మోహన్ రెడ్డి, జగన్ గారు మూడు పార్టీలు వచ్చినా 30 పార్టీలు వచ్చినా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అమ్మా. అంటే ఇప్పుడు ఆయన చేసిన పరిపాలన మనం చూసాం 5 ఏళ్లలో. అందాల్సిన ప్రతి ఊళ్ళకి అన్ని పథకాలు, ప్రతి ఇంటికి పథకాలు అందినాయి, మంచిగా అన్ని జరిగినాయి కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతారు అంతే అంటారు. అసలు ఎక్కువ మంది వచ్చినా ఇంకా వేరే వేరే వాళ్ళ పథకాలు ఎన్ని సృష్టించినా ఆ పథకాలన్నీ ఇచ్చే పథకాలు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారంటే మాట తప్పరు, మడం తిప్పరు. అదే దాని మీద ముందుకెళ్తున్నాం. అస్సలు అదేం లేదమ్మా, డైవర్ట్ అయ్యే ఆలోచనే లేదు. జగన్ అన్న జగన్మోహన్ రెడ్డి 100% జగన్మోహన్ రెడ్డి గారు 140 మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ మళ్ళీ మేము కాలు ఎగరేసుకుని తిరిగే రోజు ఇంకా 4 రోజుల్లోపే ఉంది. ఓకేనా, థ్యాంక్ యూ. బాగా జరిగింది ఎలక్షన్స్. ఎలాంటి డిస్టర్బెన్స్ ఏం లేదండి, చాలా కూల్గా జరిగిపోయింది. అందరికి అందుబాటులో అన్ని ఉన్నాయి, చక్కగా ఓటేశారు, వెళ్ళిపోయారు. సో దేనివల్ల కూడా ఇబ్బందులు ఏం పడలేదు. అది ఇక పీపుల్ డిసైడ్ చేస్తారు ఏ గవర్నమెంట్ వచ్చేది. నా అభిప్రాయం ప్రకారం అయితే మనం చెప్పలేము దాని మనసులో మాట. మనకంటే ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు ఉంటుంది మనకి, కానీ ఇప్పుడు బయటకి ఇప్పుడు చెప్పే సిచ్యువేషన్ కూడా కాదు. ప్రజలకి ఎవరి వల్ల మంచి జరిగిందని వాళ్ళకి తెలుసు. మన నాక ఓ రకంగా చెప్పాలంటే జగన్ వల్లే మంచి జరిగింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా జరగవచ్చు అనుకుంటున్నా, ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ టైం జరిగింది, ఇప్పుడు జరగకూడదని ఎందుకు అనుకోవాలి మనం. లాస్ట్ టైం జరిగింది, మళ్ళీ జరుగుద్ది. సో ఆల్వేస్ అది పక్కగా వస్తారు ఈసారి డెఫినెట్గా, డెఫినెట్గా. యూటిలైజ్ యూటిలైజ్ చేసుకున్నాను. అవునవును. కరెక్ట్ లీడర్ని ఎన్నుకున్నాం. ఇంకోటి అంటే అది కూడా మా బాధ్యత, ఎవరిని ఎన్నుకోవాలి ఏంటి అనేది కూడా. ఇప్పుడు మా ఒక్కడి కోసం అనేది కాదు. సో జనాలు చాలామంది ఎంతమందికి ఎవరికి ఉపయోగపడ్డారు అందరికీ తెలుసు, మనకి తెలుసు, మాకు తెలుసు. సో వాళ్ళ ఒపీనియనే మన ఒపీనియన్. డెఫినెట్లీ వినియోగించుకున్నాం. ఎలా అనిపించేది ఉంది, ఉన్న పథకాలు చేసిన పనులు బట్టి మళ్ళీ మాకు జగనే కావాలని కోరుకున్నాం అందరం. ఆ సమస్య లేదు, దాంట్లో గెలుస్తారు. ఎన్ని సీట్లు అనేది రేపు దాన్ని బట్టి మా అంచనా అయితే 100 నుంచి 130 వరకు సజావుగానే జరిగింది. మా దగ్గర ఇప్పుడు కూడా ఏమి లేవు, ఏ చిన్న చిన్న కామన్గా ఉంటాయి, బాగానే జరిగింది మాకు మామూలుగా. ఏమి లేవు ఇబ్బంది లేదు, అందరికి అర్థమయ్యేలాగానే ఉంది, ఎవరికి ఏ ఇబ్బంది కరంగ లేదు. అంత ప్రాసెస్ బాగుంటుందండి, వచ్చింది గ్యారంటీగా. ఓకే గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు మాత్రం బాగుండదు, మాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావాలని కోరుకుంటున్నాం. బాగా జరిగిందమ్మా, ప్రాబ్లం ఏం లేదు. ప్రాబ్లం లేదు, చిన్న చిన్న అసలు ఆ గొడవలు ఏం లేవు అమ్మా. అయ్యాను వచ్చామమ్మా, మేము ప్యాన్ గుర్తు వచ్చామమ్మా. అది మా ఏళ్ళు లేదు, వచ్చాము మా జగన్ గారే, మా వైఎస్ జగన్, వైఎస్ జగన్ పక్కా గ్యారెంటీ 100%. అది జగన్, అది మా జగన్ గారి పలపన సూపర్ ఉంది. అది అది వైఎస్ జగన్ కావాలని కోరుకుంటున్నాను. ఓకే, ఒక్క పక్క జగన్, వైఎస్ జగన్. ఓ ప్రస్తుతానికి అయితే 36వ డివిజన్లో మా తరపు నుంచి అయితే సాధ్యమైనంత వరకు వైసీపీకే బండి అని మేము అనుకుంటున్నాం. డిస్టర్బెన్సెస్ అంటే ప్రస్తుతానికి అయితే టీడీపీ వాళ్ళే డిస్టర్బెన్స్ చేశారు, దానికి మేము అనుకూలంగా వాళ్ళ మీద ఎదురుదాడి అయితే చేసాం. మేమే వెనక్కి అయితే ఏం తగ్గలేదు అక్కడ. ఎలాంటి అంటే దొంగ ఓట్లేనమ్మా, అంత మించి రిగ్గింగ్ దొంగ ఓట్లు వేపియటం, వేసిన వాళ్ళే 2 సార్లు వచ్చేయటం, అదే జరిగింది.
ఛాన్స్ ఎలా ఉండిందంటే అమ్మ, ఇప్పుడు ఒకళ్ళే రెండు సొక్కలు వేసుకొని వస్తే నువ్వు కనిపెట్టలేవు, నేను కనిపెట్టలేను కదమ్మా, జరిగింది అది. ఈ రెండు ఓట్లతో మూడు ఓట్లతో జగన్ గారికి ఎఫెక్ట్ అయి ఉండదమ్మ, పథకాలు తిన్న వాళ్ళు మొత్తం నిలబెట్టేశారు, ఇబ్బంది ఏమీ లేదు, అంతా ప్రశాంతంగా జరిగింది, అంతా ప్రశాంతం అయిపోయిందమ్మా, పోలింగ్ అయిపోయింది, ఈవీఎంలు బయటికి రావాలమ్మా, అది వచ్చిన తర్వాత బయలుదేరతాం. 100కి 150% వచ్చిద్దాం, ఇబ్బంది లేదు, 115 నుంచి 120 దాకా వస్తాయని మేము అనుకుంటున్నామమ్మా, వినియోగించుకున్నానమ్మా. ఇదిగోండి అమ్మా నా ఓటు హక్కు, ఇదిగోండి అమ్మా ఓటు ఫర్ జగన్ అమ్మా. నా పేరు రమణ, వేసానమ్మా. మాకేం ఇబ్బంది లేదమ్మా, మాకు జగన్ అన్న వస్తేనే బాగుంది, ఎందుకనంటే ఆయన అన్ని మేళ్ళు చేశాడు కాబట్టి. నాకు వరకు ఏ మేలు జరగకపోయినా కానీ నా బిడ్డలకు జరిగింది, నా మనవాళ్ళకి నా మనవరాలకి మేలు జరిగింది, అమ్మ ఓటు వేయటం కానీ ఆటోకు డబ్బులు వేయటం కానీ అన్ని ఫలితం ఆయన బాగా చేశాడు కాబట్టి ఆయనకే ఓటేసి గెలిపించాలని, ఆయనే గెలవాలని ఓటేసానమ్మా, దానికే వేసా, జగన్ అన్నను గెలిపించాలనే వేసాం, గెలవాలనే వేస్తున్నా, వేసామని చెబుతున్నాంగా ఖచ్చితంగా. ఆ జగన్ అన్నే రావాలి, ఆ జగన్ అన్న వస్తేనే బాగుంటుందని చెబుతున్నాం మేము. మార్పు అయితే మాత్రం వచ్చింది, ఉన్న ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ మాత్రం అనుకూలంగా ఓటేశారు మేము అనుకుంటున్నాం. ఎక్కడ ఇబ్బంది కలగలేదు, అసలు ఎక్కడ లేదు, ఏర్పాట్లు కానీ పోలింగ్ చేయడంలో కానీ రాకపోకలు కానీ ఎక్కడ ఇబ్బంది లేదు, అంతా బాగుంది, అంతా బాగా జరిగింది, ఏమి లేదు, ఏమి లేదు, ప్రలోభాలు కానీ ఎక్కడ ఏమి కానీ ఏమి జరగలేదు, ఏమి చేయలేదు కూడా. పథకాలు ఎన్ని పనిచేస్తాయని మేము అనుకుంటున్నాం, పథకాల వల్లనే ఇవన్నీ పథకాలు కూడా అమలు కావాలంటే జనం కూడా అదే రావాలని కోరుకున్నారు కాబట్టి అది వచ్చిందని మేము అనుకుంటున్నాం, ఛాన్స్ ఎక్కువగా ఉంది, 100% 120 నుంచి 130 లోపు వస్తాయి కన్ఫామ్. ఇబ్బంది ఏమి లేదు, బాగా జరిగింది, జగన్ గవర్నమెంట్ వస్తేనే బాగుంటుంది, ఎందుకంటే ఈ రోజున బడుగు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగు బలహీన వర్గాలు తలెత్తుకుని గర్వంగా తిరుగుతున్నారంటే అది జగన్ గారి పుణ్యమే. విషయం ఏంటంటే నవరాత్రుల పథకాలు పెట్టేసి ప్రతి ఇంటింటికి గడప గడపకి అన్ని పథకాలు అందినాయి, ఇలా జగన్ అన్న కావాలనుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు మొత్తం ఓటు మొత్తం ఫ్యాన్ గుర్తుగా వేశారు పక్కా జగన్. అవన్నీ బ్యాడ్ న్యూస్, ఎందుకంటే మనం సమాజంలో తిరుగుతున్నాం, తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు గత టీడీపీ వర్గంలో ఉండేవాళ్ళు కూడా పక్కాగా జగన్కి ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు, ఎందుకంటే వాళ్ళకి వచ్చిన పథకాలను ఎవరిని మర్చిపోరు కదా. అది లేదు, బాగానే జరిగింది, ఇబ్బంది అయితే ఏం లేదు, అలాంటి ఏం లేదు, అలాంటి ఏం లేదు, బాగానే జరిగింది. 100 నుంచి 130 వరకు గ్యారెంటీ కన్ఫర్మ్ వేసాం, ఇదిగొచ్చాడు జగన్.